సో ప్రస్తుతం మనం సేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలిలోని బసవతారకనగర్లో ఉన్నాం. 20 రోజులు అవుతూ ఉంది. ఇక్కడ స్థానికంగా 240 మంది గుడిసెలను రెవెన్యూ అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. ఆ 20 రోజుల నుంచి బాధితులందరూ ఇక్కడే నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఎండకి ఎండుతూ చలికి ఇబ్బంది పడుతూ ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నారు. వీళ్ళందరికీ మద్దతుగా కాంగ్రెస్ నాయకులు కదిలి వచ్చారు. మనం కాంగ్రెస్ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం చెప్తారు? సుమారు 20 రోజులు అవుతూ ఉంది, బాధితులందరూ చలికి వణుకుతూ ఎండకి ఎండుతూ ఇక్కడే ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇది ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వమే దీనికి నిదర్శనం. ఎందుకంటే గతంలో ఒక 30 ఏళ్ల కింద ప్రభుత్వంతో ప్రజలతో కలిసిన నాయకులే ఇక్కడ, పార్టీలు ఏవైనా కానివ్వండి, వారే ఇక్కడ వీళ్ళకి నివాసం ఏర్పరచుకోమని ఒక వ్యవస్థను కల్పించారు. వాళ్ళందరూ వాళ్ళు వచ్చి ఇక్కడ చేయలే. గతంలో ఉన్న నాయకులు, ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకున్న నాయకులే వారికి ఇక్కడ ఒక నాయక స్థిరత్వాన్ని ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంత దురద? వీళ్ళు ప్రజల కోసం లేరా? ప్రజలతో ఎన్నుకోబడలేదా? వీరి మీద ఇలాంటి కక్ష సాధింపు ఎందుకు చేస్తూ ఉన్నారో, దీనికి ప్రజలందరూ కూడా తిరగబడే రోజు వచ్చింది, వారికి గట్టి బుద్ధి చెప్పే రోజు వచ్చింది. మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అంతా ఒకటే కోరుతున్నాము, వారు ఏ విధంగా అయితే ఇక్కడ నివాసం ఉంటున్నారో అదే పరిస్థితిలో ఆ నివాసాలు కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. మనతో డీసీసీ అధ్యక్షులు ఉన్నారు. సార్, చాలా లేటుగా వచ్చినట్టున్నారు బాధితులకు అండగా నిలబడటం కోసం కాంగ్రెస్ నాయకులు, ఏం చెప్తారు? గోపాల్పల్లి ఈ ప్రాంతంలో బసవతారకమ్మ, ఏదైతే పేదవాళ్ళు వడ్డర్ వాళ్ళు ఉన్నారో, మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే కూలగొట్టిన తర్వాత మా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రావడం జరిగింది. మా పిసిసి వైస్ ప్రెసిడెంట్ గారు, మాజీ ఎంపీ గారు మల్లు రవి గారు కూడా గతంలో 4 రోజుల క్రితమే వచ్చి ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు కూడా అన్నీ కూడా పిసిసి అధ్యక్షుల వారు, మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వారు పార్లమెంట్లో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ కనీస సదుపాయాలు ఏదైతే పేదవారికి ఇల్లు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ఆనాటి నుంచి కూడా బలహీన బడుగు వర్గాల ఆలోచన మేరకే ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ ఆలోచనలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కూలగొట్టిన తర్వాత నిరాశితులు అయినారు, ఈ చలికి వాళ్ళు ఉండలేని పరిస్థితిలో ఉంటే పెద్దలు మన పిసిసి వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి గారు వారి ఆధ్వర్యంలో జయపాలన్న గారి ద్వారా ఈ ప్రాంతంలో రగ్గులు వంచడానికి ప్రతి ఇంటికి ఒక రగ్గులాగా ఇచ్చి అదే విధంగా బియ్యం కానీ ఇంకా కూరగాయలు కూడా ఇవ్వడానికి సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలహీన బడుగు వర్గాలు, ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో, దళిత గిరిజన సోదరులు ఉంటారో, ఆ ప్రాంతంలో మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి ఫలాల కోసం మేము కోరుకునే వాళ్ళం. ఇల్లు అనేది మానవ ధర్మం. కనీసం ప్రభుత్వాలు కల్పించాల్సిన మొదటి లక్షణం ఇల్లు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆనాడు ప్రతి వారికి పేదవారికి ఇల్లు ఇచ్చేది, సదుపాయాలు ఇచ్చేది. ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారవేత్తలకు కమర్షియల్గా వాళ్ళు మారి ఇక్కడ ఉన్న గుడిసెలు కూడా 30 ఏళ్ల నుంచి ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, టీడీపీ ప్రభుత్వాలు కానీ ఆనాడు ఇక్కడ గుడిసెలు వేస్తే ఆ గుడిసెలను అమ్ముకో, ఆ స్థలాలను అమ్ముకోవాలని ఇక్కడున్న ఎమ్మెల్యే గారు దురబుద్ధితోని, తన దురహంకారంతోని నిన్న ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం ఏ పార్టీలో వచ్చినా చేయనడం నిరంకుశితం. ఎవరు కూడా 5 ఏళ్ల కంటే ఎక్కువ ఎవరు ఉండలేరు. రేపు మేము కూడా ఈ అధికారం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆలోచన మేరకు ఈ ప్రాంతంలో ఇల్లు కట్టించి వారికి స్థిరంగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామంటని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేయడం జరిగింది. సార్, మనతో పాటు కొంతమంది కాంగ్రెస్కి సంబంధించిన మహిళా నాయకురాలు ఉన్నారు, జిల్లా స్థాయి నేతలు ఉన్నారు. మేడం, ఈ ఇష్యూని మీరు కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకెళ్లారు, మీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లారు. ఏంటి, మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రదేశానికి మీరు వచ్చిన తర్వాత? ముందుగానే ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పెద్దలందరికీ నమస్కారాలు. మా ఒడ్డెర కులస్తులు ఒక దాదాపు 250 మంది కుటుంబాలు ఇక్కడ మొత్తం ఇల్లులు కూలగొట్టిరని తెలిసిన వెంటనే మా రాష్ట్ర అధ్యక్షులు ఐలమల్లనే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అది ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అది వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా లాభం లేదు, ఎందుకంటే చేసేదే వాళ్ళు అనేది మాకు క్లియర్గా తెలిసింది. తెలిసిన తర్వాతకి మేము ఈ విషయాన్ని కంపల్సరీ రేవంత్ అన్న దగ్గరికి తీసుకెళ్తేనే మాకు మా కులస్తులకు న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో మేము రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఎమ్మటే మాకు రేవంత్ రెడ్డి గారు ఆ 3 రోజులు మేము ఆ విషయం తీసుకెళ్ళిన 3 రోజులు అవుతుంది ఇప్పటికీ. అప్పటికి ఆయనకి పార్లమెంట్కి వెళ్ళాల్సిన
సమయం వచ్చింది కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళడం వల్ల నేను రాలేకపోతున్నానని మా సీనియర్ గారు మల్లురవి సార్ గారిని మాకు కోఆర్డినేషన్ చేసి మల్లురవి గారు సార్ ఆధ్వర్యంలో మీరు వెంటనే ఇక్కడి నుంచి ఎమ్మటే స్థలాన్ని చూసిరండి, అక్కడ ఉన్న ఇబ్బందులు ఏందో తెలిస్తే నేను 23కు నాకు పార్లమెంట్ అయిపోతుంది, 23 తర్వాత మనం అసలు ఏం చేయాలి అనే దాని కార్యం ఉంటుంది అని చెప్పిండ్రు. మేము ఎమ్మటే సార్ గారిని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక మేము ప్రతి ఇల్లు తిరిగి చూసినామన్నా. ఇప్పుడు ఎట్లుందంటే నైట్ పూట లేడీస్ పడుకుంటందుకు ఇబ్బంది, కనీసం బాత్రూమ్ పోనీకి లేదు. ఇప్పుడు ఇక్కడే అంతా బయటనే పడుకుంటున్నారు. కొంతమంది ఏజ్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏజ్ వాళ్ళు ఉన్నారు, అట్లున్నది. లేడీస్కి ఇప్పుడు ఇటు బయట పడుకుంటే ఎట్లుంటుందో తెలియదు. ఇవాళ రేపు మనం ఇళ్లలో ఉన్న వాళ్ళకే సేఫ్టీ లేదు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి అసలే రక్షణ లేకుండా పోయింది. అట్లాంటిది ఇంతమంది బయట పడుకుంటున్నారు. చిన్నపిల్లలకు మాత్రమే గుడిసె లోపల పడుకోనికుంది. అది కూడా మా అన్న వాళ్ళు ఎవరో హెల్ప్ చేసిండ్రంట, అది వాళ్ళు వాళ్ళు పట్టాలు కట్టుకొని ఉన్నారు. పిల్లలు పడుకోబెట్టుకోనికే ఉంది, పెద్దోళ్ళు పడుకోనికి లేదు. అట్లాంటి సిచ్యువేషన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగే వరకు మా కులస్తులకి ఇప్పుడు మేము స్పెషల్గా ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒడ్డెర కులస్తులకి న్యాయం జరుగుతుందన్న భరోసాతోటి మేము రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళినాం. అందుకు ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అన్న. ఈ విషయాన్ని పర్టికులర్గా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే పేదోళ్ళ గురించి ఆలోచించేది ఉంది. ఇప్పుడు ఇది చుట్టుపక్కల అన్ని హైక్లాస్ బిల్డింగ్లు మొత్తం చూస్తున్నాం. ఈ ల్యాండ్కి ఎంత వాల్యూ ఉంది? ఇక్కడ నుంచి ఎత్తేయడం వల్ల ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారికి ఏం లబ్ధి చేకూరుతుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు వీళ్ళకి వారం రోజులు టైం ఇచ్చారు. ఈ వారం రోజులలో తీసి బయటకు ఇసిరేస్తామంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు మేమనేది అదే ఒక పని చేసుకొని ఒక గుడి చేసుకొని ఉండేటోళ్ళకి 30 ఏండ్లు ఉంది. నీకు వాళ్ళకు ఓటు కావాల్సి వచ్చినప్పుడు వంగి వంగి దండాలు పెట్టిపోయినావు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు కనబడతలేరు? నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే మీరు ఇన్ని రోజులు ఏం చేసిర్రా, మీరు బరాబరు మిమ్మల్ని తోలేసుడే బయటికి అని చెప్తున్నాడంట. అది మాత్రం న్యాయం కాదు. ఒక్కసారి ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే పేదోళ్ళు ఉసురు ఊకనే పోదు, ఎవరిని కష్టపెట్టొద్దు అనేది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంటే వడ్డర్లు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, టీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు, ఈరోజు అదే వడ్డర్ బిడ్డలు మన ఈ రోడ్డు మీద కూర్చొని ఉన్నారు, చలికి వణుకుతున్నారు, ఏం చెప్తారండి? ఈరోజు ఈ బసవతారక నగర్కి వచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం మేము ఎక్కడో నల్గొండ జిల్లా అయినా కానీ ఇక్కడ మాకు తెలిసిన తర్వాత ఎందుకు రావడం జరిగింది అంటే మా కులం వాళ్ళు ఇంత బాధపడుతున్నారు అని మాకు మా పార్టీ వాళ్ళ ద్వారా తెలుసుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. మొన్న కూడా వచ్చినాము, ఈరోజు కూడా వచ్చినాం. మేము ఇంత చలికి మేము పొద్దున్నే ఇంట్లో పనులు చేసుకొని రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంత చలి. అట్లాంటిది ఇక్కడ కనీసం వాళ్ళు ఉన్న గుడిసెలు ఉన్న గుడిసెలను కూడా తీసేసి వాళ్ళని రోడ్డు మీద పడేసినాం అంటే దీనికోసమైనా అయితే బంగారు తెలంగాణ అని కొట్లాడింది అంటే ఒడ్డరోళ్ళు ఎవరు లేరా? బంగారు తెలంగాణ కొట్లాడినప్పుడు ప్రాణాలు పోయిన వాళ్ళు లేరా? ఇప్పుడు ఆయన కట్టుకున్నటువంటి ఆ ప్రగతి భవన్ కూడా నిలమలపల్లి చింతపల్లి మండలంలో జగన్ అని ఒక అతను ఆయనకు ఆయన ఆ ప్రగతి భవన్ కానివ్వండి. ఇప్పుడు వాళ్ళ ఆఫీసు టీఆర్ఎస్ ఆఫీస్ కూడా మొత్తం పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి, ఆ గుట్టలన్నీ కూడా పగలగొట్టింది మా ఒడ్రోళ్ళే. మరి అంత ఇంగిత జ్ఞానం లేకుండా తిండి తినేటప్పుడు గుర్తు రావట్లేదు ఆయనకు? ఇన్ని కుటుంబాలని రోడ్డున పడేస్తే వాడికి అన్నం ఎట్లా పోతుంది? అసలు ఏమన్నా వేల కోట్ల పిల్లలకు వాళ్ళ తాతలు తండ్రులు సంపాదించి మళ్ళీ పుట్టే తరాలకు కూడా సంపాదించుకుంటున్నాడు కేసీఆర్. వాళ్ళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంట ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కార్పొరేటర్ల కానించి పట్టుకుంటే ఎవరు కూడా సీఎం దగ్గర పోయి ఇది తప్పు న్యాయం అని చెప్పే ధైర్యం లేని ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, ఆ కమిటీలో ఉన్న మంత్రులు కూడా ప్రతి ఒక్కరూ అదే విధంగా ఉన్నారు. దీనికోసమేనా బంగారు తెలంగాణ మనం సాధించుకున్నది? ప్రతి ఒక్క మనిషికి కూడు గుడ్డ బట్ట ఈ మూడు మనం కల్పించింది తిండి. అయినా కానీ ఈ గవర్నమెంట్లో మరి మనం ఏం చేస్తున్నాము? వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని మా పెద్ద పెద్ద మైహోమ్ కంపెనీ లాంటి వాళ్లకు ఈ స్థలాలన్నీ తాకట్టు పెట్టడం కోసమే ఆయన ఈరోజు ఈ పేదలను అణిచివేసి ఎక్కడో ఒక దగ్గర ఊరు బయట తీసుకుపోయి ఏడు ఒక రూమ్ ఇస్తాము మీ దిక్కున్న కూడా చెప్పుకోండి అని అంటే వీళ్ళ ఓట్లు ఇస్తే ఆ రోజు తెలియదా? వీళ్ళ ఓట్లతోటి గెలవలేదు అప్పుడు తెలియదా ఆయనకు?
వీళ్ళు అందరు పేదోళ్ళు, వీళ్ళ ఓట్లు మళ్ళీ మరి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అవసరం వస్తుంది వీళ్ళతో అందులో కదా. 30 సంవత్సరాల నుంచి చుట్టూరు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలలు కాదు, 7 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు కాదు, మరి 30 ఏళ్ళ నుంచి ఉన్నోనికి హక్కు లేకపోతే నువ్వేమని మంచిగా చేస్తున్నావు? అట్లా చూస్తేనేమో రైతులను మోసం చేస్తున్నాడు, ఇట్లా చూస్తేనేమో పేద ప్రజలను ఇళ్ళు కూడా గుంజేసుకుంటుండు. వెనకట రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఎంత పేదవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇండ్లు కల్పించను, గుడిసెలు తీసేసి మంచి స్లాప్ వేసి ఇల్లు కట్టించిన ప్రభుత్వం మాది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏమో ఉన్న పేదలు గుడిసెలు కూలేస్తుంది అంటే ఇది ఎంతవరకు సమంజసం? ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ సమాజంలో ఆయన అనుకుంటుండ్రు మేమే అధికారంలో ఉన్నాం, రెండోసారి అధికారంలోకి వచ్చినాం, అంతా మాదే నడుస్తుంది, మేమే నడుస్తాం, మేమే పెద్ద నవాబులం అనుకుంటున్నాం. ఓ ఇంతకన్నా పెద్ద పెద్దగా రాజాలేళ్ళనోళ్ళే మట్టి గరిచిపోయారు, మీ అందులో నువ్వెంత? అది ఒకటి మర్చిపోకుండా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పేదల కోసం మేము మా ప్రాణాలు అర్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఒడ్రోళ్ళమని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం. మా కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంది, మేము ఆ పార్టీలో పనిచేస్తున్నందుకు కూడా మేము చాలా రేవంత్ అన్న కమిటీలో పనిచేస్తున్నందుకు కూడా మేము అంత చాలా గర్వపడుతున్నాం. బసవతారక నగర్లో నివసిస్తున్న 250 కుటుంబాలని ఇలా ఎలాంటి ముందస్తు నోటీస్ లేకుండా ఇల్లు కూల్చివేత విషయంపై ఇకనైనా టీఆర్ఎస్ గవర్నమెంట్ స్పందించి వీళ్లకు పక్క ఇల్లు నిర్మించకపోతే రేపు రానున్న రోజులలో 6కి కానీ లేదా 8వ తారీఖు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరాపార్క్ దగ్గర 10,000 మందితో ధర్నా దిగుతాం మొదటిసారిగా. అలసు తినకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్ ముట్టడి చేయాలనేది మా సంఘం తరపు నుంచి అని నేను పిలిపిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ లీడర్లకు కానీ అలాగే బీజేపీ పార్టీకి కానీ ఇతర పార్టీలు చూస్తా మా ఓటర్ కమిటీకి జరిగిన అన్యాయంపై మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం. సార్, మీరు ఇక్కడ నుంచి పోటీ చేశారు, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. నేను చాలామంది ఇక్కడ బాధితులతో మాట్లాడినప్పుడు మహిళలు ముఖ్యంగా ఒకటే చెప్తున్నారు, మీ ఓట్లు ఎవరికి వేశారమ్మా అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి వేసాం అనవసరంగా అని చెప్పి వాళ్ళు పాపం వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత? సార్, ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి మా కంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారికి ఇచ్చిన నమ్మకంతో వాళ్ళు ముందుకెళ్లారు. ఏమనంటే మీకు ఆల్రెడీ ఓటర్ కార్డు ఇచ్చాం, ఐడి ఇచ్చాం. ఓటర్ ఎందుకు ఇచ్చారంటే ఓటు వేయడం కోసం. అయ్యా ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను వాళ్ళతో ప్రామిస్ చేసి వాళ్ళు ఒక అడిగారు ఇక్కడ లీడర్ని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత మీకు అన్ని ఇక్కడే ఇల్లు కట్టిస్తాను గాంధీ గారు చెప్పారు. వాళ్ళకు ప్రామిసరీ నోటు తీసుకొచ్చి అయ్యా దీన్ని సంతకం పెట్టి మాకు ఇల్లు ఇమ్మంటే సంతకం పెట్టలేదు. మరి ఆ మాట ఆ రోజు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టమని వాళ్ళు పబ్లిక్ అడిగారు. మరి మేనిఫెస్టోలో సంతకం ఎందుకు పెట్టలేదు గాంధీ గారు? మరి అదే సాక్ష్యం కావాలని వాళ్ళ ముందు నిలదీసినట్టు అయితే ఆ పబ్లికే వాళ్ళే చెప్తారు. మరి ఎక్కడైనా మేనిఫెస్టో ఇచ్చే ముందు సంతకం, ఆ పబ్లిక్ వచ్చేసి మాకు న్యాయం చేయమని ఎలక్షన్ ముందు అడిగారు. అది తప్పకుండా నేనున్నాను మీకోసం కట్టిస్తాను గాంధీ గారు, ఈరోజు లేరు. వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా తర్వాత ఇప్పుడు తరిమేస్తానంటున్నారు. మరి అది ఎంతవరకు న్యాయం వాళ్ళకే అర్థం కావాలి. కానీ ఈ పబ్లిక్ కోసం ఈరోజు గెలవడానికి మొన్న కాంగ్రెస్ ఉన్నటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా వాగ్దానాలు చేసి డబ్బులు గెలిపించుకున్నారు, వాళ్ళకి నేను ఉన్నానని చెప్పారు. మరి ఈరోజు ఎక్కడున్నారు ఆయన? వాళ్ళు వెళ్తే కూడా పాత ఏమంటే మీకు ఇక్కడ లేదు, మీరు చూపి ఆధారం చూపించమన్నారు. వాళ్ళ ఆధారం ఏంటి? వాళ్ళ గుడిచి ఆధారం, వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఇచ్చినటువంటి ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి వాళ్ళ ఆధారం. ఇక్కడ మొన్న ఆయన లేదన్నారు, వాళ్ళ ఆధారం అదే. ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ కాంటెస్టెడ్ కార్పొరేట్ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ నుంచి వాళ్ళకు ఉన్నటువంటి భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రకారం ఏంటంటే ఓటర్ ఐడి ఆధార్ కార్డు ఆధారం అని చెప్తుంది. అది ఆధారంగా సరిపోదంట వాళ్ళకి? ఆధారం ప్రకారం వాళ్ళకి ఇమ్మంటారు, వాళ్ళు కట్టిస్తున్న ఇల్లు కట్టించమన్నాం. మరి ఎక్కడో ఇందిరాగాంధీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇందిరమ్మ ఇళ్లలో గృహపేశాలు చేయిస్తానన్నాం, అదే ఇక్కడ ఎందుకు కట్టించట్లేదు? కట్టించిన ఇళ్లలో వాళ్ళు ఉన్నటువంటి గుడిసెను కొలగొట్టావు, మరి అదే వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ఇవ్వండి వాళ్ళకి, అదే ప్రగతి భవన్లో నిలబెట్టండి వాళ్ళు తీసుకెళ్ళి. వాళ్ళకి అర్థమవుతుంది పబ్లిక్ వాళ్ళు న్యాయం చేస్తారు, ఓటు కావాలన్నావు వాళ్ళు నీకు మళ్ళీ వాళ్ళు నీకే ఇస్తారు. ఇప్పుడు నువ్వు అడిగే ఓటును రేపు మంచి కట్టిస్తే నీకే అండగా ఉంటారు కదా.